సరే, చాలా గట్టిగా ధీమాగా నాగిరెడ్డి గారు ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మనం కుకట్పల్లిలో ఉన్నాం. కుకట్పల్లి నియోజకవర్గంలోనే ఏదో సందిగ్ధత. ఒక నాయకుడు అంటే ఇంకో నాయకుడికి పడని పరిస్థితి. అసలు ఇక్కడ పలానా అభ్యర్థి గట్టి అభ్యర్థి ఎవరు అంటే ఏమని చెప్పగలరు? కార్యకర్తలు కూడా బాధపడుతున్న మాట వాస్తవం కదా. అదే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఫ్యామిలీ, అనేక మంది క్యాండిడేట్ ఉంటారు. ఒక దగ్గర ఇద్దరు ఉంటారు, ముగ్గురు ఉంటారు, నలుగురు ఉంటారు, ఐదు మంది ఉంటారు. నాకే టికెట్ నాదే అని అంటారు. 2014 అనుకోలే నేనే ముఖ్యమంత్రి, నేనే ముఖ్యమంత్రి. అట్లా కోరికలు ఉంటాయి, దాని తప్పులేదు. కాకపోతే పార్టీ పెద్దలు కూడా నియోజకవర్గాల్లో ఉన్న ముఖ్య నాయకులను పిలిచి మీరు కలిసికట్టుగా పనిచేయండి, గిటగిటి చేస్తే బాగుంటుంది, రేపు పొద్దున టికెట్ ఇచ్చేది మేము కానీ మీరైతే కలిసికట్టు పనిచేయండి అని చెప్పే ఆలోచన పార్టీ పెద్దలు కూడా చేయాలి. ఎందుకంటే ఎవరికి వారే ఏమన్నా తీరంటే నవ్వేటోళ్ళ ముందు జారిపడ్డట్టు ఆ చూసిన లేమనుకుంటే మీరే చక్కలేరు, ఎవడొకటేయాలరాబోయే అని అంటారు. అది కరెక్ట్ మీరు అన్నది. దాన్ని పార్టీ అధిష్టానం పెద్దలు పిలిచి ఒక్కొక్క నలుగురు ఐదుగురు ఉంటారు, అందరిని పిలిచి కలిసికట్టుగా పనిచేయండి, పబ్లిక్లో వండి, పబ్లిక్లో పోయి ప్రజలతో మమేకం అవ్వండి అని చెప్పి చెప్తే బాగుంటుందని చెప్పి నేను కూడా అభిప్రాయపడుతున్నాను. అంటే చిన్న చితక కార్యకర్త దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే జోష్ పెరుగుతుంది, అందరూ బయటకు వస్తున్న పరిస్థితి. కానీ ఈ కుకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి మాజీ కేంద్ర మంత్రులు ఉన్నారు, స్వయాన మీ టీపీసీసీ అధ్యక్షుడు మీకు స్థానిక ఎంపీగా ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ కొంత బయటికి రావాల్సిన అవసరం ఉంది, నాయకులు ప్రజా పోరాటాలను ఇంకొంచెం దగ్గరగా తీసుకువెళ్ళాలి జనాలకి అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. ఎందుకు ఇంకా రోడ్ల మీదకి రాని పరిస్థితుంది కాంగ్రెస్ నాయకులు కుకట్పల్లి నియోజకవర్గంలో? ఇగో అయినందుకడిగి ఎక్కడికి అక్కడ పబ్లిక్లో ఉన్న సమస్యల గురించి మేమైతే పోరాటం చేస్తున్నాం స్టేట్మెంట్ ఇంకా మీరు ఇంకోటి ఒక్కసారి గాంధీ భవన్ నుంచి పిలుపు ఇచ్చిందనుకోండి వాళ్ళ దగ్గర ధర్నా చేయండి అంటే మేము లేకముందే పోలీసు వాళ్ళు వచ్చి ఇంటికాడ కూర్చుంటారు. అంటే పబ్లిక్లో సమస్యను పబ్లిక్ సమస్యను మనం కొట్లాడదామనే టైంలో పోలీసు వాళ్ళు తీసుకొచ్చి అయితే హౌస్ అరెస్ట్ లేకుండా పోలీస్ స్టేషన్ కండి. ఇట్లా గతంలో 2004 నుంచి కానీ 2010 మలిదశ ఉద్యమం 2010లో సురువైంది. 2010 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీకి ఇట్నే అనుకునే తెలంగాణ వచ్చేదా? ఇప్పుడు కొట్లాడే హక్కు అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని ఆసరగా తీసుకొని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి పోలీసులను ఇంటికి పోయి ఎవరైతే నా ముఖ్య నాయకులు ఉన్నారో పోయి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడం లేకుండా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ కూర్చున్నారు. అనేక సంవత్సరాలు ఈ 9 ఏళ్లలో సుమారుగా ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ పోయినామో మీరు కూడా చూసినారు. అట్లనే అధిక ధరల మీద మొన్న చేసాము, ట్యాంక్ బండ్ కాడ చేసాము, లేకుంటే నెక్లెస్ రోడ్లు చేసాము. ధర్నాలు ఉద్యమాలు నడుస్తున్నాయి. ఇంకా పార్టీ కూడా చెప్తున్నది, ఇంకా వాటిని ఉద్ధృతం చేస్తాం. అంటే ఈ ప్రశ్నకి కొంతమందికి కోపం రావచ్చు, కానీ ఇది నా ప్రశ్న కాదు, చాలా మంది అనుకుంటున్న ప్రశ్న. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కుకట్పల్లి కాంగ్రెస్ లో బీఆర్ఎస్ కోవట్టులు ఉన్నారు అని చెప్పి చాలా మంది బయట చెప్తున్నమాట. గతంలో కూడా నేను ఈ ప్రశ్న అడిగాను మిమ్మల్ని, ఏమన్నా మీకు సమాచారం ఉందా బీఆర్ఎస్ కోవట్లు ఎవరో కుకట్పల్లి నియోజకవర్గంలో? ఇంకా బాగా నేను ఎట్లా చెప్తాను, అది ఆ వాళ్ళు వీళ్ళని చెప్పి మనం చెప్పలేము. అది పార్టీ పెద్దలు ఎందుకంటే ఇన్ని సర్వేలు చేస్తున్నారు, ఇంత చేస్తున్నారు కాబట్టి పార్టీ పెద్దలు వీటి మీద కొద్దిగా దృష్టి పెట్టి ఎవరు ఏంటి ఏమైందని వాళ్ళ నివేదికలు తెప్పించుకొని వాళ్ళకు తగిన సలహాలు సూచనలు ఇస్తారా, లేకుంటే కోవట్లు ఉండే వాళ్ళు పోయి వాళ్ళ దగ్గర ఉండి ఆయనే కండగొప్పని వాళ్ళతో ఉండమని చెప్తే బాగుంటుంది. ఎందుకంటే అది పార్టీకి మంచిది కాదు, మనకు కూడా మంచిది కాదని నేను అనుకుంటాను. అంటే ఇవి మీ వ్యక్తిగత ప్రశ్నలు అనుకోండి. ఒక పార్టీని నమ్ముకొని కొన్ని సంవత్సరాలుగా మీరు పార్టీనే అంటిపెట్టుకొని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీకు అయినంత వరకు పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మీ పరిధిలో మీరు ఈ కాలనీలో కానివ్వండి, కుకట్పల్లి నియోజకవర్గంలో ముందుండి మీరు ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయగలుగుతున్నారు. అంటే నాగిరెడ్డికి ఏం పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదా, పార్టీ గుర్తించాల్సిన అవసరం ఉంది కదా అని మీ అభిమానులు చెప్తున్నమాట. పార్టీ కూడా కొన్ని కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే గొడ్డువైన చెట్టుకు రాళ్ళు కొట్టుండి పండ్లు పడతాయి అనుకుంటున్నారు. పండ్లు ఉన్న చెట్టుకు కొడదామని ఆలోచన చేయట్లేదు. వాస్తవంగా మీరు చెప్తే నేను కూడా ఏకీభవిస్తాను, అది నాకు కూడా బాధ అనిపిస్తుంది. 2009లో ఆలోచించినాము, 10లో చూసినాము, మొన్న 18లో చూసినాము, మొన్న ఈ మధ్య జరిగిన జిహెచ్ఎంసి ఎలక్షన్ కూడా చూసినాము. సుమారుగా మీకు తెలిసి నా గురించి చెప్పుకుంటున్నాను, 100,000 మంది దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంటుంది. కూకట్పల్లి నియోజకవర్గం 460,000 ఓట్లు ఉంటే సుమారుగా 60,000 మంది నన్ను గుర్తుపడతారు. ప్రతి గల్లీలో, ప్రతి ఊర్లో, ప్రతి దగ్గర నన్ను నాగిరెడ్డి పలానా అని గుర్తుపడతారు. కుకట్పల్లిలో సుమారు 900 ప్రైవేట్ ఇండస్ట్రీలు ఉంటే అందులో ఒక 500 మంది ఇండస్ట్రీ ఎండీలు వాళ్ళ మేనేజ్మెంట్ నన్ను పేరు పెట్టి గుర్తిస్తారు. సో దాన్ని పార్టీ ఆలోచించాలి. ఎవరితో అయితే మనం పార్టీ
పనికొస్తారు ఎవరైతే పార్టీకి యూస్ అవుతారు ఎవరికి మనము అవకాశం ఇస్తే 10 ఓట్లు పడతాయి అనేది అది నిర్ణయించుకోవాలి ఇది ఒకసారి మేము బయటపడొద్దు అది ఇబ్బంది పడ్డాం కాబట్టి ఆవేదనతో ఇది చెప్పడం తప్ప వేరే లేదు కాకపోయినా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం సోనియా గాంధీ గారి అంటే అభిమానం రాజీవ్ గాంధీ గారి అంటే అభిమానం ఎందుకంటే మేము ముందు నుంచి శ్రీమతి ఇందిరా గాంధీ గారి నుంచి మేము రాజకీయం చూస్తున్నాం నేను పర్సనల్ గా అప్పటి నుంచి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే అనేక మందికి నాకు చేయలేకపోతు నా గురించి కాకుండా నా లాంటోళ్ళను కొన్ని వేల లక్షల కోట్ల మందికి కాంగ్రెస్ పార్టీ అని రకరకాల ఒక ఇంటికి ఒక హెల్ప్ పొందినంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పొందినరు ఈ రోజు ఎవరైనా ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ ఇంకో రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అయిందంటే కూడా ఈడ ఓనామాలు దిద్దుకున్న వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో ఓనామాలు దిద్దిన వాళ్ళే నేర్చుకున్న వాళ్ళే ముఖ్యమంత్రులు అయ్యారు కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద సముద్రం కాకపోతే మా ఇది అంతర్గతం చెప్పడానికి ఒక ఇబ్బందే కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళు గుర్తించకపోవడం ఈ వేరే పార్టీ చెప్తే మన పార్టీ వాళ్ళు టికెట్లు ఇవ్వడం కొన్ని గతంలో జీహెచ్ఎంసీ ఎలక్షన్లు జరిగినాయి అది అలా కూడా అర్థమైంది నేను కూడా చెప్పినాను ఎన్ని ఓట్లు వచ్చినాయి 1000 నుంచి 2000 దాటలేదు అది ఈవీఎంలు కాదు మన జరిగిన బ్యాలెట్ పేపరే 2000 ఓట్లు రాలేదంటే వాళ్ళకి ఏం కెపాసిటీ ఉంది ఏంది వాళ్ళని కూడా చూసి ఆలోచించి ఇకనైనా ఈ తప్పులు చేయొద్దని చెప్పి నేను అధిష్టానాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను అంటే అన్న అన్న అంటూనే గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాగిరెడ్డి గారికి ఫతేనగర్ టికెట్ రాకుండా మీ సొంత మనుషులే అడ్డుపడ్డారని కూడా అప్పుడు చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది వాళ్ళనన్న గుర్తించారా కనీసం నాగిరెడ్డి గారు ఎవరు అడ్డుపడుతూ ఉన్నారు ఎవరు అడ్డుపుల లేస్తూ ఉన్నారు అనేది ఇప్పటికైనా గుర్తించమని నేను కోరుతున్నాను ఇందాక మీకు చెప్పాను కదా అట్లా గుర్తించకపోతే ఇంకా నష్టపోతాం అది మంచిది కాదు సరే నాయకులు మీరు పెద్ద పెద్ద నాయకులు గెలుస్తారు మీరు కలిసి ఇంకా ఏదైనా మీకు పదవులు అనుభవించరు ఇరేపోయి నా అనుభవించబోతున్నారు కానీ కింద మాకన్న కింద సామాన్య కార్యకర్త ఎవరైతే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మేము లోకల్ ఎమ్మెల్యేలతోని లోకల్లో ఉన్న లీడర్లతోని లోకల్ కార్పొరేటర్తో మేము కొట్లాడుతున్నాం రోజు ప్రతిరోజు మీకు ఎంత చెప్తే మేము పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అన్న ఆధ్వర్యంలో ఉన్న ఒక అమ్మవారి దేవాలయం కట్టాం ఎవరైతే ఎమ్మెల్యేకు నచ్చరో ఎవరైతే ఆయన పార్టీలు చెప్తే రారో అది గాలి అంటే ఆ టెంపుల్ నుంచి సంవత్సరానికి లక్ష ఆదాయం లేకుండా వాటిని ఇకపోయి ఎండోమెంట్ కలుపుతున్నారు అంటే ఆ నాయకుడు కట్టిన ఆ నాయకుడిని పెత్తన్నడవద్దు ఆ నాయకుడు కాలనీలు ఉండొద్దు ఆ నాయకుడు చెప్పింది ఎవడు వినొద్దు అనే ధోరణిలో చేస్తున్నారు అనేక కార్యక్రమాలు మా కాలనీలో నేను చెప్తున్నా నా సాధన ఇంతవరకు ఒక బడి కట్టించినా ఒక గుడి కట్టించినా ఒక పార్క్ కట్టించినా ఒక కాంపౌండ్ వాల్ కట్టించినా రోడ్ వేపించినా భరత్నార్ కాలనీలో పోలీసుల నుంచి పోస్ట్మెన్ వరకు ఎవరన్నా వస్తే నాగిరెడ్డి ఉన్నాడా అనే ఆ లెవెల్లో నేను ఆ పేరు సంపాదించుకున్న ఓ మహిళా మండలి భవనం కానీ ఒక సీనియర్ సిటిజన్ ఇన్ని చేస్తే నాకే ఒక ఎవడో ఎన్నో ఉంటారు ఆడే ఇంటి చుట్టూ 10 మంది ఓట్లు లేని వాళ్ళకు టికెట్లు ఇస్తారు తప్ప ఈ పబ్లిక్లో ఉండి ఓ 10,000 మంది గుళ్ళో ఓ 4,000 6,000 మందిని గుర్తుపట్టే నాయకులకు టికెట్లు ఇవ్వకపోవడం మొన్న కుక్కడపల్లిలో మాత్రం ఇది చాలా బాధాకరం చాలా పార్టీకి రేవంత్ రెడ్డి గారు నిలబడ్డప్పుడు 95,000 ఓట్ల నుంచి మన జీహెచ్ఎంసీలో 12,000 ఓట్లకు వచ్చిందంటే దాన్ని పార్టీ పెద్దలు ఆలోచించి ఇప్పటికైనా ఇచ్చే పోస్టులు కానీ ఇచ్చే గౌరవం కానీ కష్టపడ్డానికి కరుడు కట్టిన కాంగ్రెస్ వారికి ఇస్తే పార్టీ ఇంకా ముందుకు పోయి రేపు పొద్దున పార్టీకి ఉపయోగపడుతుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో నాగిరెడ్డి చాలా సన్నిహితంగా ఉంటాడు అని చెప్పి చాలా మంది చెప్తున్నమాట ఆ సాన్నిహిత్యం కేవలం ఫ్రెండ్షిప్ వరకేనా పార్టీలు రాజకీయాల్లో ఏమన్నా కలగలిసే పరిస్థితులు ఉంటాయా ఇగో సన్నిహితం ఉండేది లేదు ఆయనకు తెలుసు నాకు తెలుసు 2005లో నా టవేరా వెహికల్ కొండపోయింది ఆయన టవేరా వెహికల్ కొండపోయి గుంటూరులో పోయి యాక్సిడెంట్ చేసిండు తీసుకొచ్చి సతీశ్వరరాజును పంపించి ఇంటికాడ పెట్టించాడు 2.5 లక్షలు ఖర్చు అయింది డబ్బులు పంపిస్తానని డబ్బులు పంపించలే పంపిలే ఫోన్లు చేసి సపదా ఫోన్ ఇది పర్సనల్ అనుకోండి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసి ఆయన ఫోన్ ఎత్తలేదు ఆ విజయం గౌరవ పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు తెలిసి ఏమైంది తమ్మి అంటే ఇటు ఇట్లా అయిందని అంటే నువ్వు గాలింబడి గిల్లింబడి ఎంత తమ్మి నువ్వు రా కాంగ్రెస్ పార్టీలో మనం కలిసి పనిచేసాం నువ్వు కరుడు కట్టిన కాంగ్రెస్ వాడివి అని విన్నాను కాంగ్రెస్ పార్టీలో పనిచేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు మేము కలిసి మంచినీళ్ళు లేదు నేను వాళ్ళ ఇంటికి పోయింది ఏదో పెళ్లి పెరడులో ఏదో ఉన్నా పోయి ఒక కార్డు ఇస్తే పెళ్లికి రావడం తప్ప మేము మాట్లాడుకునే లేదు కలిసింది లేదు కలవబోయేది కూడా లేదు అంటే మీరు వ్యక్తిగతంగా ఒక సంస్థను నడుపుతూ ఉన్నారు ఎంతో మంది నిరుద్యోగులకు డిగ్రీలు పీజీలు చేసిన విద్యార్థుల వాళ్ళ రెజ్యూములు తీసుకొని మీరు ఏవైతే చుట్టుపక్కల పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమల వాళ్ళతో మాట్లాడి మీకు అయినంత వరకు సర్వీస్ చేయగలుగుతున్నారు అసలు యువత ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి ఉందా ఎందుకంటే మీరు 100,000 మందితో ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటారు యువకులతో
చూడండి మనిషి అనే వ్యక్తి జన్మించిన తర్వాత కొద్ది చదువు ముఖ్యం చదువుకోవాలి చదువుకున్నాక ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడాలంటే ఏదో ఉద్యోగం చేయాలి అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు మేము ప్రైవేట్ సంస్థలలో పని చేసినాం 10 ఏళ్లు కాబట్టి ప్రైవేట్ ఇండస్ట్రీస్ తోని మాకు నేషనల్ హెచ్ఆర్డి నెట్వర్క్ లైఫ్ మెంబర్ ని మాకు సుమారుగా ఒక 1500 మంది హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ మా హెచ్ఆర్ నేషనల్ హెచ్ఆర్డి నెట్వర్క్ హైదరాబాద్ లో ఉంది గతంలో టీడీపీ గవర్నమెంట్ లో మా నేషనల్ హెచ్ఆర్డి నెట్వర్క్ 1000 గజాలు జూబ్లీస్ లో ల్యాండ్ ఇస్తే ఆ నేషనల్ హెచ్ఆర్డి నెట్వర్క్ అనే ఒక సంస్థ కూడా ఉంది అక్కడ ఉన్న హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ అందరూ మాకున్న పరిచయాల వరకు అన్న గీనికి వీళ్ళకి గిల్లకి ఏమైనా హెల్ప్ చేయండి అంటే వాళ్ళు మాకు చెప్తారు సుమారుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా ఒక 500 మంది నుంచి 800 మంది ఇండస్ట్రీస్ లో మినిమం 500 మంది నన్ను పేరు పెట్టి పిలిచేటటువంటి సంస్థలు ఉన్నాయి వాళ్ళకి ఏదో అవకాశం ఉన్నప్పుడు పంపిస్తే వాళ్ళకి ఏదో హెల్ప్ చేస్తే వాళ్ళు పని ఈ రోజుల్లో ఎవరైనా కష్టపడితేనే రూపాయి వస్తుంది ఆ రూపాయి నీకు ఉంటేనే ఎవరైనా గౌరవం ఇస్తాం రెండు సార్లు నాకు పరాభవం చెందిన కూడా పైసలు లేవంటే టికెట్ ఇవ్వలే పార్టీకి పట్టుకొని పనిచేసి ఇన్ని కార్యక్రమాలు చేసిన అంటే పైసలే సంపాదించుకోవాలంటే ఇప్పుడు రాజకీయం తిరగాలనా రాజకీయం తిరగాలంటే పైసలు అంటే ఇక నెత్తిమీ చేయబట్టాలి వాడిని నెత్తిమీ వీడిని నెత్తిమీ చేయబెట్టి వాడిని వీడిని ముంచాలి వాడిని వీనికి ఏదో అడ్డమైన దందాలు చేసి డబ్బులు చంపిస్తానే రాజకీయాలు ఉండాలంటే నాలుగు రోజులు సగం మంది వెనకపోతారు అండ్ చివరగా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి బిఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేయకూడదు బీజేపీని ఎందుకు నమ్మకూడదు తెలంగాణ ప్రజలు ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మీకు చెప్పినట్టు స్వాతంత్రం వచ్చినాక అనేక సంస్థలు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ ఒక దగ్గరనే కాదు మన మా దగ్గర మా మెదక్ జిల్లాలోనే అనేక ఇండస్ట్రీస్ పెట్టింది ఇండస్ట్రియల్ సెజ్జులు పెట్టింది ఇండస్ట్రియల్ పార్కులు పెట్టింది ప్రతి ఒక్కరికి లోను ఇప్పుడు నేను చెప్తా చిన్న ఉన్నప్పుడు మా ఊర్లో దళితులు 5 మంది కలిస్తే వాళ్ళకి ఎకరాన్నర భూమి ఇందిరాగాంధీ గారు ఇచ్చి ఆ 5 మందిని కలిసి ఒక బావి కొట్టించింది ఆ బావి కొట్టించిన దానికి ఒక కరెంట్ మోటార్ ఇచ్చింది ఆమె అట్లా అనేక రంగాల పబ్లిక్ అనేక సేవలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళు దేశం గురించి వాళ్ళు ప్రాణాలు అర్పించింది ఇందిరాగాంధీ గారు అయితేనేమి రాజీవ్ గాంధీ గారు అయితే వాళ్ళ సొంతానికి ఏం ఆలోచించలేదు నెహ్రూ గారు అయితే మనకు చెప్తా ఉన్నారు కదా పెద్దలు నెహ్రూ గారు మోతీలాల్ నెహ్రూ గారు అప్పటి నుంచి కూడా గొప్పగా ఉన్నోళ్ళు వాళ్ళు వాళ్ళకి ఏమి అవినీతులు చేసి డబ్బులు సంపాదించి ఆక్రమించుకోవడం లేదు కాబట్టి ఆ పరంపరలో కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానించే పబ్లిక్ చాలా మంది ఉన్నారు మీరు ఇంతకుముందు ఇప్పుడు ఎన్ని చెప్పిన ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థల మీద చూడండి ఏ కంపెనీ పోయినా కానీ ఏ కాంగ్రెస్ పార్టీ పెట్టింది పోయి గాళ్ళకే ఓటేస్తామని సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది దళితులు మైనార్టీలు ఎస్సీలు అనేక వర్గాల వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇస్తారు ఇప్పుడు మీరు చెప్పిన బీఆర్ఎస్ పార్టీ అనేది అది మొగల ఉబ్బి పుట్టింది పుబ్బల పోతుంది అది తెలంగాణ ఉద్యమం ఇట్లా వచ్చింది అట్లా పోయింది తెలంగాణ ఉద్యమం 69 నుంచి శురువైంది ఉంది అది 2001లో ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఆయన బయటకు వచ్చి ఆయన చేసిండు ఉద్యమం తెలంగాణ ప్రతి తెలంగాణ వాది చేసిండు అందరు చేసిండు కాబట్టి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది ఆ తెలంగాణ ఇచ్చిన తెలంగాణ బంగారు తెలంగాణ పేరుతో అప్పుల తెలంగాణ చేసిండ్రు అందుకే ప్రజలు నమ్మేది లేదు 3 ఎకరాల భూమి అనడము ఇల్లు అన్నాడు డబుల్ బెడ్రూము అది ఇది ఎన్ని వచ్చి అన్ని చెప్పేదానికే అది ఆ రకంగా అది కూడా చూసినారు 10 ఏళ్ళు ప్రజలు విసికి వేసారిపోయారు ఇంకా బీజేపీ అంటారా బీజేపీ ఓన్లీ హిందూ ముస్లిం క్రిస్టియన్ ఈ ముగ్గురిని విడగొడుతుంది అవసరమైతే అన్నదమ్ములు కూడా విడగొడుతున్నారు ఆ విరగొట్టి పార్టీ కన్నా కలిసి ఉండే దేశం ముఖ్యమా రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర 4000 పైచిలకు 1000 కిలోమీటర్లు తిరిగి దేశాన్ని మొత్తం జోడో భారత్ జోడో అనే దాని లెక్కన రాహుల్ గాంధీ గారు నిరంతర నడకతో పార్టీని ప్రజలను మమేకం చేసినారు అందుకే రేపు వచ్చేది కాంగ్రెస్ పార్టీ మొన్న కర్ణాటకలో శురువైంది నైరుతి నుంచి శురువైంది కర్ణాటక అయింది తెలంగాణ అవుతుంది తర్వాత ఆంధ్ర అవుతుంది ఇట్లా తమిళనాడు మాకు పొత్తుల్లో ఉంది ఆ కేరళ అట్టట్లో పోతుంటే మొత్తం దేశం మొత్తం కాంగ్రెస్ రాబోతుంది రేపు జరగబోయే 2023 ఎండింగ్లో జరగబోయే ఈ 4 రాష్ట్రాలు మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ ఛత్తీస్గఢ్ కానీ తెలంగాణ కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది సో అది ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని చెప్పి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగిరెడ్డి స్పష్టం చేస్తున్నారు కుక్కట్పల్లి విషయానికి వస్తే నిజంగా కష్టపడి పనిచేసే కార్యకర్తల్ని ముఖ్య నాయకుల్ని గుర్తించాల్సిన బాధ్యత టీపీసీసీ పైన ఉందని చెప్పి కొంత ఆవేదన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా కుక్కట్పల్లి నియోజకవర్గంలో కూడా అందరూ ఒక తాటి మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ కూడా గెలిపించేందుకు మేమంతా సైనికుల్లా సిద్ధంగా ఉన్నామని చెప్పి నాగిరెడ్డి మరొకసారి స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజిత గోపికృష్ణ న్యూస్ 16 కుక్కట్పల్లి నియోజకవర్గం నుంచి